श्री गणेश शारदा गुरुभ्यो नमः, श्री चंदलूरी महालक्ष्मी नमः, श्रीमदादित्यादि नवग्रह देवताभ्यो नमो नमः। नित्य पारायण श्लोकములలో భాగంగా ఈరోజు మనం సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అవతార స్వరూపుడు దయా సముద్రుడు అయిన వ్యాస భగవానులు వారు మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్ర రాజ్యం నవగ్రహ స్తోత్రం. అందులో ఒక్కొక్క శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ మనం దేవతలు గురువైనటువంటి బృహస్పతులు వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాం. ధనుర్మీన రాశ్యధిపతిం, ధనస్సు మీన రాశులకు అధిపతి అయినటువంటి వాడు, సంతాన కారకుడు, శుభకార్యములు ఫలింపజేసేటువంటి శక్తినిచ్చేటువంటి వాడు, విద్య పుత్ర గృహ ధన దయా దాక్షిణ్యము ప్రసాదించేటువంటి ఆ దేవతల గురువు బృహస్పతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందగోరి స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నా. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, తం నమామి బృహస్పతిం. దేవానాంచ, దేవతలన్నీ గొప్ప తేజస్సంపన్నులైనటువంటి వారు, ప్రకాశస్వరూపంగా ఉంటారు, క్రీడించేటువంటి వారిని దేవతలు అంటారు ఆ దేవతలకి. ఋషీణాంచ, మహాజ్ఞాన సంపన్నులైనటువంటి వారు ఋషులు. దేవానాంచ ఋషీణాంచ గురుం, వారందరికీ కూడా చక్కగా శాస్త్ర అర్థములను కూడా చెప్పేటువంటి వాడు గురువు. గుకారస్తు అంధకారస్య రుకారహత నిరోధక అని లోకంలో బాగా ప్రసిద్ధమైనటువంటి వాక్యం. ఆ అజ్ఞానపు చీకటను పారద్రుల జ్ఞానపు కాంతులను ప్రసాదించేటువంటి వారు ఆ గురువు. దేవానాంచ ఋషీణాంచ గురుం, ఎలా ఉంటారు స్వామి? కాంచన సన్నిభం, ప్రకాశించేటువంటిది ఆ కాంచన, ఆ అటువంటి బంగారపు కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి. మనము నవగ్రహ మండపారాధనలో స్వామివారిని ఆవాహన చేసుకుంటూ భావన చేస్తాం. కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజరథ పతాకాది శోభితం చతుర్భుజం దండాక్షమాలాధారిణం. ఆ స్వామి యొక్క వైభవాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. అలాగే ఉత్తరే దీర్ఘచతురస్రం బృహస్పతే, ఆ ఉత్తర దిక్కులో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ దేవతల గురువు బృహస్పతులు వారికి నమస్కారం చేస్తూ ఉన్నాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరి ఆ శనగలను దానం చేస్తాం. ఆ దేవతల గురువైనటువంటి బృహస్పతులు వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం చక్కగా పుష్యరాగమణిని మనం అంగుళీయకంగా ఉంగరంగా ధరిస్తూ ఉంటాం. కాంచన సన్నిభం, బంగారు కాంతులతో ప్రకాశించేటువంటి వాడు. బుద్ధిమంతం, దేని చేత ఒక విషయం మనం తెలుసుకుంటామో అది బుద్ధి సహాయంతో తెలుసుకుంటాం, అలాంటి బుద్ధి కలిగినటువంటి వారందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు. బుద్ధిమంతం త్రిలోకేశం, మూడు లోకాలకు కూడా ప్రభు అయినటువంటి వాడు. త్రిలోకేశ, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలని మూడు ఉన్నాయి మనకు. జాగ్రత్త అవస్థ మేల్కొని ఉన్నాం, పడుకుంటే మనకు ఆ నిద్ర పడుతుంది, ఆ నిద్రలో స్వప్నంలో వస్తాయి స్వప్నావస్థ. ఇంకా తీవ్రమైనటువంటి ఆ సుషుప్తి, గాఢ సుషుప్తి అంటామే, వీటన్నిటిలో కూడా బుద్ధిని సరిగ్గా ఉంచడం కోసం ఆ గురుదేవత యొక్క అనుగ్రహం మనకు కావాలి. అలాగే దక్షిణామూర్తి స్వరూపం, పరమశివుని యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి స్వామివారికి కూడా ఆ శనగలతో, ఆ శనగలను నానబెట్టి వాటితో మాలగా కూర్చి గురువారం నాడు స్వామికి సమర్పణ చేయడం కూడా మనం అనేక దేవస్థానాలలో చూస్తూ ఉంటాం. త్రిలోకేశం తం బృహస్పతిం నమామి. బృహస్పతిం, దేవతలను వేద మంత్రములను కూడా బృహత్తులు అంటారు, వాటికి ప్రభు అయినటువంటి వాడు బృహస్పతులు వారు. తం బృహస్పతిం నమామి, ఆ బృహస్పతులు దేవతల గురువైనటువంటి బృహస్పతుల వారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి. గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడో పశాంతయే అన్నారు. స్వామిని ప్రార్థన చేయడం వల్ల సర్వశుభాలు కూడా కలుగుతాయి. దేవమంత్రీ విశాలాక్ష సదా లోకహితేరత, దేవతల యొక్క సరే లోకం యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాడు దేవమంత్రి, దేవతల యొక్క మంత్రి, చక్కని విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు. సదా లోకహితేరత, ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోరేటువంటి వాడు. అనేక శిష్య సంపూర్ణ పీడాం హరతు మే గురు, మనందరికీ ఉన్నటువంటి ఆ యొక్క గ్రహదోషములను సమూలంగా పోవగాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే అమరకోశంలో స్వామి యొక్క నామాలు కొన్ని చెప్పారు. బృహస్పతి ఇందాక అనుకున్నాం. సురాచార్య, దేవతలకు ఆయన ఆచార్య స్వరూపుడు. గీష్పతి, గిరాంపతి, వాక్కులకు అధిపతి అయినటువంటి వాడు. ఆంగిరస, అంగిరసుని యొక్క కుమారుడు.
ఆ స్వామి యొక్క వైభవాన్ని స్మరిస్తూ మనందరికీ కూడా ఆ యొక్క దేవతల గురువు బృహస్పతి వారి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం తం నమామి బృహస్పతిం. స్వస్తి.